వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ సో టుడేస్ టాపిక్ ఈజ్ స్వయం ప్రభా ప్రీ డిటీఎస్ ఛానల్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే స్వయం యాప్ గురించి సవివరంగా తెలుసుకుందాం ప్రస్తుత పరిస్థితులలో విద్యారంగాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగమే ఈ స్వయంప్రభ యాప్ సో ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ రీసోర్స్ డెవలప్మెంట్ యాజ్ లాంచ్డ్ స్వయం ప్రభా విచ్ ఈజ్ ఎ యూనిక్ ఈ లెర్నింగ్ డిటిఎస్ ఛానల్ సబ్స్క్రిప్షన్ టు ఎన్హాన్స్ ద లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్స్ త్రూ అడ్యుక్మెంట్ అంటే ఎంహెచ్ఆర్ డి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ స్వార్థ స్వయం ప్రభాను ప్రారంభించింది ఇది విద్యార్థుల యొక్క అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఒక ప్రత్యేకమైన ఈ లెర్నింగ్ డిటిహెచ్ ఛానల్ డిటిహెచ్ ఛానల్ ఈజ్ నథింగ్ బట్ ద డైరెక్ట్ టు హోమ్ ఛానల్ నెక్స్ట్ స్వయం ప్రభా ఈస్ ఇనిషియేటివ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ రీసోర్స్ డెవలప్మెంట్ టు ప్రొవైడ్ ద ట్వంటీ టూ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఛానల్స్ త్రూ డిటీహెచ్ ఎక్రాస్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఈ స్వయం ప్రభాలో మనకు ముప్పై రెండు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఛానల్ను అందించ్ అందిస్తుంది ఎంహెచ్ఆర్డి సో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇది సెవెన్ డేస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ఛానల్స్ అనేది రన్ అవుతూనే ఉంటాయి నెక్స్ట్ స్వయం ప్రభా ప్రొవైడ్స్ ఏ సబ్స్క్రిప్షన్ ఆఫ్ థర్టీ టూ ఛానల్స్ దట్ ఆర్ టెలికాస్టెడ్ ట్రూ జీ శాట్ ఫిఫ్టీన్ శాటిలైట్స్ సో ఈ స్వయం ప్రభాలో వచ్చే ది థర్టీ టూ ఛానల్స్ అనేవి జీ శాట్ ఫిఫ్టీన్ శాటిలైట్ ద్వారా మనకు ప్రసారం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ద కంటెంట్స్ ఆఫ్ ద ప్రొవైడెడ్ బై ఎంపీటిఈఎల్ ఐఐటీస్ యూజీసీ సిఈసి ఐజీఎన్ఓయూ ఎన్సీఈఆర్టీ అండ్ ఎన్వైఓఎస్ అంటే ఈ థర్టీ టూ ఛానల్స్లో మనకి ఏదైతే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారో ఆ ఎడ్యుకేషన్కి కంటెంట్స్ అంటే ఏంది ఆ ఎడ్యుకేషన్కి డేటా కంటెంట్స్ చెప్పేవాళ్ళు ఎవరు అంటే ఈ సంబంధించిన వాళ్ళు ఎన్పిటిఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ఐఐటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూజుసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నెక్స్ట్ ఐజీఎన్ఓయు ఇండి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సో వీళ్ళు మనకు డేటా అనేది ఈ ఛానల్స్ థర్టీ టూ ఛానల్స్లో డేటా అనేది అందివ్వడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ఛానల్ని వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇన్ఫిబిలెటీ నెట్ సెంటర్ హోల్డ్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెయింటైనింగ్ స్వయం ప్రభావ వెబ్ పోర్టల్ అంటే ఇన్ఫీబినెట్ అండ్ ఇన్ఫీబినెట్ సెంటర్ అనేది స్వయంప్రభావ వెబ్ పోర్టల్ని నిర్వహణ బాధ్యతలను తీసుకుంది హాస్పిరట్స్ బెనిఫిటింగ్ త్రూ ద స్వయంప్రభా సబ్స్క్రిప్షన్ ఆర్ ఈ స్వయంప్రభ ద్వారా లబ్ధి పొందేవారు ఎవరంటే సీనియర్ సెకండరీ స్టూడెంట్స్ అంటే నైన్ టు ట్వెల్వ్ క్లాస్ స్టూడెంట్స్ బిలాంగ్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్ హయ్యర్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి కరికులం బేస్డ్ కోర్సెస్ అంటే పాఠ్య ప్రణాళిక ఆధారిత కోర్సులో వారు వాళ్లకు వీ త్రీ రక ఈ త్రీ వాళ్ళు ఈ స్వయంప్రభ యాప్ నుంచి లబ్ధి పొందడం జరుగుతుంది నెక్స్ట్ స్వయం ప్రభా ఛానల్స్ ఆర్ ఫ్రీ అండ్ టాటా స్కై అండ్ ఎయిర్టెల్ టీచర్స్ అంటే టాటా స్కై అండ్ ఎయిర్టెల్ డీచర్స్ ఫ్రీగా అందిస్తున్నాయి ఉచితంగా స్వయంప్రభా ఛానల్స్ అన్ని అందించడం జరుగుతుంది సో ఈ ఛానల్స్లో ఈ థర్టీ టూ ఛానల్స్లో మనకేమి ఎడ్యుకేషన్ అందిస్తారు ఎడ్యుకేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏం అందిస్తారు అంటే దీ ఛానల్స్ విల్ టీచ్ స్టూడెంట్స్ టాపిక్స్ లైక్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సైన్స్ సో సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ అంటే ఈ సబ్జెక్ట్స్ ఈ థర్టీ టూ ఛానల్ ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది సో టు యాక్సెస్ ద ది ఛానల్ ఎయిర్టెల్ టీవీ యూజర్స్ కెన్ ట్యూన్ ఇన్ ఛానల్ నెంబర్స్ ఎయిర్టెల్ టీ కనుక ఉంటే ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ థర్టీ నైన్ ప్లే చేసుకోవాలి నెంబర్స్ ద టాటా స్కై విల్ బీ ఆఫరింగ్ ది ఛానల్స్ ఆన్ నెంబర్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ మీద ఈ ఈ ఛానల్స్ అనేది ప్లేయింగ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆల్ ఆఫ్ ద థర్టీ టూ స్వయం ప్రభా ఛానల్స్ ఆఫర్స్ యూస్ ఆఫర్ యూజర్స్ అరౌండ్ సిక్స్ అవర్స్ ఆఫ్ ప్రీ రికార్డెడ్ కంటెంట్ ఆన్ ఫోర్ డిఫరెంట్ సబ్జెక్ట్ డైలీ అంటే ఒక్క సబ్జెక్ట్ టు సిక్స్ అవర్స్ రికార్డ్ చేయడం సిక్స్ అవర్స్ ప్లే చేస్తారు అలాగా ఫోర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఒక్కొక్క సబ్జెక్టు సిక్స్ అవర్ ఫోర్ సిక్స్ ద ట్వంటీ ఫోర్ సో డే మొత్తంలో ఈ స్వయం ప్రభా ఛానల్ అనేది ఏదో ఒక సబ్జెక్టు ప్లే చేయడం జరుగుతుంది సో ఒకవేళ డౌట్స్ కనుక ఉంటే ఇట్ ఈజ్ అలోజ్ ద స్టూడెంట్స్ టు క్లియర్ ద డే డౌట్స్ బై కాలింగ్ అండ్ డెడికేటెడ్ హెల్ప్ లైన్ ఒక హెల్ప్ లైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ హెల్ప్ లైన్ ద్వారా మనకేమైనా డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేసుకోవచ్చు నెక్స్ట్ సో థర్టీ టూ ఛానల్స్ అని చెప్పాం కదా స్వయం ప్రభాలో ఆ స్వయం ప్రభాలో ఉన్న థర్టీ టూ ఛానల్స్ నేమ్స్ ఏంటి అవి ఏవి ప్లే ఏవి ప్రొవైడ్ చేస్తాయి మనకి ఇన్ఫర్మేషన్ ఆర్ ఏ విద్యను ప్రొవైడ్ చేస్తాయి అనేది తెలుసుకుందాం సో ఛానల్స్ వన్ టు టెన్ ఉన్నాయి కదా నె నెంబర్ వన్ ఛానల్ నుంచి నెంబర్ టెన్ ఛానల్ వరకు మేనేజ్డ్ బై సిఈసి యూజీసీ న్యూఢిల్లీ వాళ్ళు మేనేజ్ చేయడం జరుగుతుంది సిఈసి మీన్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు ఈ ఛానల్స్ని మేనేజ్ చేయడం జరుగుతుంది సో ఛానల్ వన్ ఛానల్ వన్ నేమ్ ఇస్ వాగిష్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్ అనేది ప్లే చేయడం జరుగుతుంది ఛానల్ టు సాంస్కృట్ హిస్టరీ కల్చర్ అండ్ ఫిలాసఫీ ఛానల్ త్రీ ప్రబోధ్ సోషల్ సైన్స్ సోషల్ బిహేవియర్ సైన్స్ అనేవి మనకు అందించడం జరుగుతుంది ఈ త్రీ ఛానల్ ఛానల్ వన్ వైగీష్ ఛానల్ టూ సాంస్కృతి ఛానల్ త్రీ ప్రబోధ్ నెక్స్ట్ ఛానల్ ఫోర్ సరస్వత్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ హోమ్ సైన్స్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది ఈ ఛానల్ ఫోర్ ద్వారా మనకు అందించడం జరుగుతుంది ఛానల్ ఫైవ్ ప్రభానందన్ సోషల్ సైన్స్ త్రీ మేనేజ్మెంట్ లైబ్రరీ సైన్స్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఈ ఛానల్ ఫైవ్ ద్వారా మనకు అందించడం జరుగుతుంది నెక్స్ట్ ఛానల్ సిక్స్ ఛానల్ సిక్స్ నేమ్ ఈస్ విదిక్ సోషల్ సైన్స్ ఫోర్ లా లీగల్ స్టడీస్ హ్యూమన్ రైట్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేవి మనకి ఛానల్ సిక్స్ ద్వారా అందించడం జరుగుతుంది ఛానల్ సెవెన్ నేమ్ ఈస్ కౌటిల్య ఎకనామిక్స్ కామర్స్ అండ్ ఫినాన్స్ సబ్జెక్టులు ఈ ఛానల్ సెవెన్ ద్వారా అందించడం జరుగుతుంది ఛానల్ ఎయిట్ ఆర్యభట్ ఆర్యభట్ మీన్స్ ఫిజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ రిలీటె రిలేటెడ్ సబ్జెక్ట్ అనేవి ఈ ఆర్యభట్ అనే ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ఛానల్ నైన్ స్పందన్ ఛానల్ నైన్ నేమ్ ఈస్ స్పందన్ లైఫ్ సైన్సెస్ వాట్నీ జువాలజీ సైన్స్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేవి మన యొక్క ఛానల్ నైన్ నుంచి అందించడం జరుగుతుంది ఛానల్ టెన్ దక్ష అప్లైడ్ సైన్స్ అప్లైడ్ ఫిజిక్స్ కెమికల్ సైన్సెస్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఈ నెంబర్ టెన్ ఛానల్ దక్ష నుండి మనకు అందించడం జరుగుతుంది సో నెక్స్ట్ ఛానల్ లెవెన్ నుంచి ఎయిటీన్ వరకు ఈ లెవెన్ టు ఎయిటీన్ ఛానల్స్ మేనేజ్డ్ బై ఎన్పిటిఎల్ దో నేషనల్ కోఆర్డినేటర్ కౌశల్ సేన్ అండ్ ఐఐటి ఢిల్లీ సో ఛానల్ లెవెన్ ఏం మనకు ఏ విద్యను అందిస్తుంది అంటే కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇది ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు మనకు అందించడం జరుగుతుంది ఛానల్ టువెల్వ్ ఛానల్ టువెల్వ్ ఎన్పిటిఎల్ వాళ్ళు మేనేజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఛానల్ ద్వారా మనకు సివిల్ ఇంజనీరింగ్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది అందించడం జరుగుతుంది ఛానల్ థర్టీన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అందించడం జరుగుతుంది ఛానల్ ఫోర్ ఎలక్ట్రా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఛానల్ ఫోర్టీన్ నుంచి మనకు అందించడం జరుగుతుంది ఛానల్ ఫిఫ్టీన్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ జనరల్ సబ్జెక్ట్స్ ఫర్ ఇంజనీరింగ్ జనరల్ సబ్జెక్ట్స్ యొక్క ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సైన్స్ అనే సబ్జెక్టులు ఈ ఛానల్ ఫిఫ్టీన్లో మనము చూసుకోవచ్చు ఛానల్ సిక్స్టీన్ హ్యుమానిటీస్ సోషల్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ ఈ ఛానల్ సిక్స్టీన్లో మనకు అందిస్తుంది ఛానల్ సెవెంటీన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఛానల్ సెవెంటీన్ నుండి మనకు అందించడం జరుగుతుంది ఛానల్ ఎయిటీన్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మెట్రాలజీ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఈ ఛానల్ ఎయిటీన్ నుండి మనకు అందివ్వడం జరుగుతుంది సో రిమైనింగ్ ఛానల్స్ ఛానల్ నైన్టీన్ టు ట్వంటీ టూ ఆర్ మేనేజ్డ్ బై హై స్కూల్ స్టూడెంట్స్ బై ఐఐటి ఢిల్లీ ఈజ్ కాల్డ్ ఐఐటి పాల్ సో ఛానల్ నైన్టీన్ అనేది డెడికేటెడ్ టు బయాలజీ సబ్జెక్ట్ ఛానల్ ట్వంటీ ఈజ్ డెడికేటెడ్ టు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఛానల్ ట్వంటీ వన్ డెడికేటెడ్ టు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఛానల్ ట్వంటీ టూ డెడికేటెడ్ టు ఫిజిక్స్ సబ్జెక్ట్ ఇది హై స్కూల్ స్టూడెంట్స్ కోసం ఈ ఫోర్ ఛా ఈ ఫోర్ ఛానల్స్ అనేవి డెడికేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఛానల్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సిక్స్ వార్ మేనేజ్డ్ బై ఐజీఎన్ఓయూ న్యూఢిల్లీ ఐజిఎన్ఓయూ నథింగ్ బట్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ సో ఈ ట్వంటీ త్రీ టు ట్వంటీ సిక్స్ అనేవి ఐజిఎన్ఓయూ మేనేజ్ చేస్తుంది బట్ వీటికి సపరేట్ కోఆర్డినేటర్స్ ఉంటారు ఛానల్ ట్వంటీ త్రీ ఏం లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అనే సబ్జెక్ట్ని అందిస్తుంది ఛానల్ ట్వంటీ ఫోర్ అగ్రికల్చర్ వొకేషనల్ అండ్ సారీ అప్లైడ్ సైన్స్ అనేవి అందిస్తుంది ఛానల్ ట్వంటీ ఫైవ్ జ్ఞాన్ దర్శన్ నేమ్ ఇస్ ద జ్ఞాన్ దర్శన్ ఛానల్ ట్వంటీ సిక్స్ స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ని మనకు ఈ ఛానల్ ద్వారా అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఛానల్ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిట్ ఆర్ మేనేజ్డ్ బై ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అనేది మేనేజ్ చేయడం జరుగుతుంది న్యూఢిల్లీ వారు సో ఛానల్ ట్వంటీ సెవెన్ ఏంటంటే సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినది అంది ప్రొవైడ్ చేస్తుంది మనకు నెక్స్ట్ ఛానల్ ట్వంటీ ఎయిట్ హై హయ్యర్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సబ్జెక్టులను మనకు అందించడం జరుగుతుంది నెక్స్ట్ ఛానల్ ట్వంటీ నైన్ ఈజ్ మేనేజ్డ్ బై యూజీసీ ఇన్ఫ్యులెట్ నెట్ గాంధీనగర్ సో ఛానల్ ట్వంటీ నైన్ అనేది మనకు పి పీజీ సబ్జెక్ట్స్ అండ్ యోగా సంబంధించినవి మనకు అందించడం జరుగుతుంది ఛానల్ థర్టీ ఇస్ మేనేజ్డ్ బై ఎన్ఐఓఎస్ న్యూఢిల్లీ ఛానల్ థర్టీ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అనేది మేనేజ్ చేయడం జరుగుతుంది ఇది జ్ఞానమిత్ అనే ఇన్ఫర్మేషన్ మనకు ఇస్తుంది ఛానల్ థర్టీ వన్ ఈజ్ మేనేజ్డ్ బై ఎన్సీఈఆర్టీ ఎన్సీఈఆర్టీ ఈస్ నథింగ్ బట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సో ఇక్కడ స్కూల్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఛానల్ థర్టీ టూ ఇస్ మేనేజ్డ్ బై ఐజీఎన్ఓయూ అండ్ ఎన్ ఎన్ఐఓఎస్ జాయింట్లీ అంటే మ్యూచువల్గా ఈ థర్టీ టూ ఛానల్ని మనకు అందించడం జరుగుతుంది ఐజిఎన్ఓయూస్ నథింగ్ బట్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఎన్ఐఓఎస్ నథింగ్ బట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సో వీళ్ళిద్దరూ సంయుక్తంగా మనకి ఈ ఛానల్ని అందివ్వడం జరుగుతుంది ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎయిర్టెల్ ఆల్సో ఆఫర్ సిమిలర్ ఎడ్యుకేషన్ ఛానల్లా లైక్ ఆకాష్ టీవీ టాపర్ టీవీ అండ్ మోర్ సో ఈ స్వయం ప్రభావం అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినాయి ఎయిర్టెల్ ఆల్సో కొన్ని ఎడ్యుకేషన్ ఛానల్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆకాష్ టీవీ అండ్ టాపర్ టీవీ ఇలా ఈ థర్టీ టూ ఛానల్స్ వల్ల మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో విద్యారంగాన్ని అంటే ఇది విద్యార్థులు విద్యను నేర్చుకోవడానికి ప్రభుత్వము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది If you like my video, please like, share, subscribe my channel. Thank you.